మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఓకే, సలాము అలైకుం, అస్సలాము అలైకుం. ఈరోజు ముస్లిం సోదరి సోదరమణులతో ఆత్మీయ సదస్సు పెట్టుకుంటే, ఈ నెల్లూరులో మీ అభిమానం చూస్తూ ఉంటే ఆకాశం అంత అభిమానం చూపించారు. నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను. ఇక్కడ ముస్లిం సోదరులున్నారు, ఈ పక్క ముస్లిం ఆడబిడ్డలున్నారు, ఇక్కడ పిల్లలందరూ ఉన్నారు. మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు ఎంత ఆనందం ఉప్పొంగుతా ఉందంటే నా జన్మ సార్థకమని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మనందరిలో ఆశలున్నాయి, కోరికలున్నాయి, మనం బాగుపడాలనే ఆలోచన ఉంది. అందులో కూడా ఈ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని మా తల్లులు కోరుకుంటున్నారు. అదే మరి ప్రతి ఒక్క తండ్రి నా బిడ్డ కూడా ఆనందంగా ఉండాలని మీరు కోరుకునే పరిస్థితిలో ఉన్నారు. ముస్లిం సోదరి సోదరు అంటడాన్ని గుర్తొచ్చేది నమ్మకం, ధైర్యం, కష్టాన్ని నమ్ముకునే జీవించే మనస్తత్వం మీ అందరిది. ఏ ముస్లిం సోదరుడు కూడా సోదరిమణి కూడా మిగిలిన వారి కంటే సమానంగా అవసరమైతే ఎక్కువ కష్టపడి కష్టజీవులు మా ముస్లిం సోదరి సోదరిమణులు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అన్ని రంగాలలో మీ యొక్క ప్రాధాన్యత ఉంది, సమర్థనీయంగా మీరు పనిచేస్తున్నారు. అదే సమయంలో మీరు కోరుకునేది ఆత్మ గౌరవంగా బతకాలి, ఆత్మవిశ్వాసంతో ముందు పోవాలని చెప్పి మీరు ఆలోచిస్తారు. భవన నిర్మాణం దగ్గర నుంచి ఆటోమొబైల్ వరకు ఎక్కడా మీరు లేని రంగం లేదు, మీరు లేకపోతే అభివృద్ధి కూడా లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఏ టౌన్లో ఆటో నగరున్నా అన్ని వెహికల్స్ రిపేర్లు చేసేది మీరే చేస్తూ ఉంటారు. ఏ నగరంలో భవన నిర్మాణం ఉంటే అక్కడ మేస్త్రి దగ్గర నుంచి ఎలక్ట్రీషియన్ దగ్గర నుంచి మెజారిటీ భవన నిర్మాణ కార్మికులు మా ముస్లిం సోదరి సోదరి మండలే ఉన్నారు. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, నిన్ననే చూశారు, ఐదేళ్ళు పరిపాలన చూశారు, అదే మరి 2014-19 ఐదేళ్ళు నా పాలన చూశారు. 95 నుంచి 2004 వరకు నేను ముఖ్యమంత్రిగా పరిపాలన చూశారు. నేను అడుగుతున్న ఒక్క విషయం ఇక్కడ ఉండే వాళ్ళందరినీ, తెలుగుదేశం పార్టీ హయాంలో మీకు న్యాయం జరిగిందా, వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో న్యాయం జరిగిందా? ఈ ఒక్క క్వశ్చన్కి నేను అడుగుతున్నా. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ మళ్ళీ మనస్సాక్షిగా చెప్పండి, తెలుగుదేశం పార్టీ హయాంలో మీకు న్యాయం జరిగిందా లేదా అని అడుగుతున్నాను. జరిగిందంటే చేతుల పైకెత్తండి. అది మీ విశ్వాసం. ఇప్పుడు కూడా పరిపాలన అనేది ప్రజా రంజకంగా ఉండాలి, ప్రజల కోసం పరిపాలించాలి. స్వార్థం కోసం దోపిడీ చేసి ప్రజల్ని మోసం చేస్తే ఎక్కువ రోజులు ఆ మోసాలు సాగవు. అందుకే మీరు చూడండి, 2014 విభజన జరిగింది, ఆదాయం లేదు రాష్ట్రానికి, 16,000 కోట్ల రూపాయల డెఫిసిట్ ఫైనాన్స్ ఉంది, తెలంగాణ కంటే తలసరి ఆదాయం తక్కువ ఉంది, కానీ నాకు మనస్థిమిత ఉంది, మనోధైర్యం ఉంది, చేసి చేసే సత్తా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు హైదరాబాద్ నగరం ప్రపంచ పటంలో ఉందంటే దానికి కారణం నేను చూపించిన చొరవే. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్లో ఉండే ముస్లిం సోదరులు దేశంలో ఉండే ముస్లిం సోదరుల కంటే బాగున్నారంటే ఆర్థికంగా, అది ఆ రోజు నేను వేసిన ఫౌండేషన్. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈరోజు నేను అడుగుతున్నాను, మేము ఎన్నో సందర్భాలుగా ఎన్డీఏలో ఉన్నాం, ఎన్డీఏలో ఉన్నప్పుడు కూడా
ఏ ముస్లిం సోదరుడికి అన్యాయం జరగకుండా మిమ్మల్ని కాపాడుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ, అవునా కాదా? ఎవ్వరికి అన్యాయం జరగలేదు. అదే మరిగా ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతనే ముస్లిం సోదరులకి ఫైనాన్స్ కార్పొరేషన్ తీసుకొచ్చారు. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే నేను ఒక సవాల్ విసురుతున్నా. హైదరాబాద్ లో ఉర్దూ యూనివర్సిటీ పెట్టింది, నేనే పెట్టా ఆ రోజు వాజ్పేయి గారి పీరియడ్, వాజ్పేయి గారి సహకారంతో హైదరాబాద్ లో హాజ్ హౌస్ కట్టి మిమ్మల్ని అందరినీ మక్కాకు పంపించామంటే అది నేను చూపించిన చొరవ. హైదరాబాద్ లో కట్టిన తర్వాత మళ్ళీ రెండు రాష్ట్రాలు అయిన తర్వాత కడపలో విజయవాడలో హాజ్ హౌస్లు కట్టాను. నేను అడుగుతున్న ఈ ప్రభుత్వం, నేను ఓడిపోయిన తర్వాత ఆ ప్రభుత్వం పోయిన తర్వాత ఒక్క పని చేశారా? ఇక్కడ మీరు కూర్చున్నారు షాదీ మందిర్ ఎవరు కట్టారు తమ్ముళ్ళు అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. 8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బ్రహ్మాండమైన 3 అంతస్తుల్లో బ్రహ్మాండంగా మీరు ఏదైనా పండుగలు చేసుకోవాలన్నా మ్యారేజ్ చేసుకోవాలన్నా కట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దీని చుట్టుపక్కల 20,000 మంది ముస్లిం సోదరి సోదరమణులు ఉన్నారు, 5 వార్డులున్నాయి. అలాంటి సెంటర్లో ఒక ఆధునికమైనటువంటి మందిర్ని మేము కట్టామంటే ఈరోజు ఈ నెల్లూరు జిల్లాలో నెల్లూరు టౌన్లో 5 సంవత్సరాల్లో ఒక చిన్న బిల్డింగ్ మీ కోసం కట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏది కట్టలేదు. ఇంకో పక్క మీరు చూడండి, మీకోసం నేను దుల్హాన్ తీసుకొచ్చాను, 13 జిల్లాలో ఉర్దూ 2వ భాష చేశాం. ఇంకో పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే రంజాన్ తోఫా తీసుకొచ్చాం, విదేశ విద్య తీసుకొచ్చాం. నేను ఒకటే ఆలోచించాను, అందరికంటే పేదవాళ్ళు ముస్లింల్లో ఉన్నారు కాబట్టి వీళ్ళని పైకి తీసుకురావాలని ప్రత్యేక శ్రద్ధ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఒక్క విషయం మిమ్మల్ని అడుగుతున్నాను, ఇక్కడ వచ్చారు ఈ 5 సంవత్సరాలు మీ ఆదాయం పెరిగిందా ఖర్చులు పెరిగాయా? ఖర్చులు పెరిగాయా ఆదాయం పెరిగాయా? మీకు ఇచ్చేది 10 రూపాయలు, మీ దగ్గర దోచేసేది 100 రూపాయలు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా? ఇంటి పన్ను పెరిగిందా లేదా అని అడుగుతున్నా. పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కడాన ముస్లింలో తక్కువ తాగుతారు కానీ ఇప్పుడు మద్యం కూడా అక్కడక్కడ తాగుతారు కానీ ఈరోజు చాలా తక్కువ తాగుతారని చెప్పారు. అందుకే కడాన పేదవాళ్ళ రక్తాన్ని తాగడానికి మద్యం కూడా కల్తీ మద్యం తెచ్చి ప్రాణాలు తీసే పరిస్థితి వస్తున్నాడు. మీరెప్పుడు పాపాలు చేయాలనుకోరు, పాపాలు చేసిన వాళ్ళని క్షమించరు, ప్రజల ప్రాణాలు తీసిన వాళ్ళని క్షమిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక పక్క ఇన్ని చేసి ఇసుక దోపిడీ నెల్లూరు పక్కనే పెన్నా పోతుంది, మీకు ఇసుక దొరుకుతుందో తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏంటి అరాచకం అంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రాష్ట్రంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి ఒక్కరే సైకోనే బాగుండాలి, మీరెవ్వరూ బాగుండడానికి వీలు లేదు, అది ఈయన సిద్ధాంతం. నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, మీకేం కావాలన్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, అన్ని విధాలా మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పి మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. విదేశ విద్యా విధానం 527 మందిని విదేశాలకు పంపించి ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసి మీ బిడ్డల భవిష్యత్ తీర్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 10,000 మందికి ప్రతి సంవత్సరం 3 లక్షల రూపాయలు రుణాలు ఇప్పించి 1 లక్ష రూపాయలు సబ్సిడీ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దర్గాలు కట్టాం, మసీదులు కట్టాం, ఈద్గాలకు మరమ్మతులకు రిపోర్ట్ ఇచ్చా, రిపేర్లకు ఇచ్చాం, ఇమాములకి మౌజుములకి 5,000 3,000 రూపాయలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ.
మొన్నటి వరకు వారికి గౌరవ వేతనాలు ఇవ్వలేదు.